విజయనగరం జిల్లా సాలూరు పట్టణంలోని 1 2 5 వార్డుల పరిధిలో పలు అభివృద్ధి పనులకు ఎబిల్లే పీడిక రాజన్న దర భూమి పూజ చేశారు. మున్సిపల్ కమిషనర్ రమణమూర్తి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయా వార్డుల్లో వేర్వేరుగా భూమి పూజ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజన్న దర మాట్లాడుతూ సీసీ రోడ్లు కాలువలు నిర్మాణానికి 14వ ఆర్థిక సంఘం నిధుల నుంచి 1వ వార్డుకు 28 లక్షలు 2వ వార్డుకు 19 లక్షలు 5వ వార్డుకు 7 లక్షల నిధులు మంజూరయ్యాయన్నారు. నిధులు మంజూరు కాగా వాటిని త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఎమ్మెల్యే రాజనదర్ ఆదేశించారు. అభివృద్ధి పనుల ఫలాలు త్వరగా ప్రజలకు అందితేనే ప్రయోజనం చేకూరుతుందని ఆయన అధికారులను సూచించారు. త్వరితగతిన పనులు పూర్తయ్యేలా పర్యవేక్షించాలని మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులకు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర సాంస్కృతిక విభాగం కార్యదర్శి మున్సిపల్ మాజీ చైర్మన్ జర్జాపు ఈశ్వరరావు, పార్టీ పట్టణ అధ్యక్షుడు జర్జాపు సూరిబాబు, పార్టీ జిల్లా నాయకుడు పువ్వల నాగేశ్వరరావు, ఈశ్వరమ్మ, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ వంగపండు అప్పలనాయుడు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గిరి రఘు, అరకు పార్లమెంటరీ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు బుల్లెట్ రాజు, పార్టీ యువజన నాయకులు యశోద కృష్ణ, కర్రి అప్పలస్వామి తదితరులు పాల్గొన్నారు. అనుభవించాలి. మనం శంకుస్థాపన చిడిచిపెట్టేస్తే దానివల్ల శంకుస్థాపన చేయని దానికంటే ఎక్కువ చెడ్డ పేరు వస్తుంది ప్రభుత్వానికి కానీ నాకు కానీ అందరు కూడా. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి వర్య జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఒకటే, వార్డుల్లో ఏ సమస్యలు ఉన్నాయి సరే వాళ్ళ దగ్గర వినతి పత్రాలు తీసుకొని వార్డుకి సంబంధించిన వాలంటీర్లు ప్రజా సమస్యలు పరిష్కరిద్దాం. అట్లే ఈ విధంగా అటు అభివృద్ధి చేద్దాం, సంక్షేమ పథకాలు కూడా మనం సమీక్షిద్దాం, ప్రజా సమస్యలు పరిష్కరిద్దాం. అదే గౌరవ ముఖ్యమంత్రి గారు కోరుకుంటున్నారు. పట్టణమైనా పల్లెలైనా ఇలాగే చేయవలసి ఉంటుంది. కాబట్టి ఈరోజు మంచి కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమం ఇచ్చేసిన మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రజలకు ఉపయోగపడుతుంటే మనం కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటాను. జై హింద్, జై జగన్. సామాజిక మామూలుగా సామాజిక ఆడిట్ కింద అవుతుంది ప్రజా సామాజిక ఆడిట్. ఎలాగా సామాజిక ఆడిట్ చేస్తారు, ఇది ప్రజా సామాజిక ఆడిట్ అనమాట. మాకు ఇక్కడ ఇప్పుడు చెప్తున్నారు పెన్షన్ గురించి చెప్పారు, కొంతమంది రేషన్ కార్డు గురించి చెప్పారు. ఇప్పుడు అసలు ఇటువంటివి ఏమైనా ఉంటే అక్కడే పరిష్కరిస్తాం. ఇప్పుడు ఒంటరి మహిళ నాకు ఇవ్వడం లేదని చెప్తున్నారు. ఒంటరి మహిళ అయినప్పుడు సర్టిఫికెట్ తీసుకొచ్చినప్పుడు మనం పెన్షన్కి పెడతాం. ఇవన్నీ కూడా అక్కడికక్కడే పరిష్కరిస్తాం. అవసరమైతే రెవెన్యూ సిబ్బందిని తహసీల్దార్ కాకపోతే వాళ్ళ తాలూకు ఎవరినో రమ్మంటాం, ఆర్ఐ గారినో లేకపోతే అక్కడ సీనియర్ అసిస్టెంట్.